కరోనాను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో పాలు పంచుకోవడానికి అబుధాబిలోని సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ ముందుకొచ్చింది. ప్రస్తుతం భారత్లో నెలకొన్న పరిస్థితుల్లో ఆక్సిజన్ కొరత ఎదుర్కొనేందుకు 10 లక్షల రూపాయల విలువైన ఆక్సిజన్ సిలిండర్లను ఢిల్లీలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి పంపించింది. కార్యక్రమంలో ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు జార్జ్ వర్గీస్, దక్షిణ భారత కార్యదర్శి అయితా రాజా శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి జోజో జే అబుకన్, క్రీడా కార్యదర్శి ఫ్రెడ్జీ జే ఫెర్నాండెస్, జనరల్ మేనేజర్ రాజు పాల్గొన్నారు. తమ సంస్థకు అన్ని విధాలుగా అండగా నిలిచిన అబుదాబిలోని భారత దౌత్య కార్యాలయం వారికి ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. Thank you.